తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు సాధ్యం కాని అరుదైన ఘనతను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించారు. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా నిలిచారు. కలెక్షన్ల పరంగానే కాకుండా అవార్డుల విషయంలోనూ తగ్గేతేలేని నిరూపించారు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైరు అని చాటి చెప్పారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైస్ చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇతర భాషల నుంచి ఉద్దండులైన కథానాయకులు ఎందరో పోటీ పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్, తారక్ గట్టి పోటీగా నిలిచారు. కాని పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ కు నేషనల్ అవార్డు దక్కింది. పుష్ప చిత్రం కోసం బన్నీ ఎంతగా కష్టపడ్డారో సినిమాలో ఆయన పాత్రను, మేకోవర్ను, పాత్ర తీరును చూస్తే అర్థమవుతోంది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలంగా జాతీయ పురస్కారం దక్కింది. అల్లు అర్జున్ కు జాతీయ పురస్కారం దక్కటం పట్ల చిత్ర పరిశ్రమ అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ బావా, పుష్ప కోసం నువ్వు పొందిన ఈ పురస్కారానికి, సక్సెస్ కి నువ్వు అర్హుడివి బావా, మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా అని అన్నారు. అలానే అల్లు అర్జున్ కు నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. కంగ్రాట్స్ బన్నీ బాయ్, 69వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నందుకు ప్రత్యేక అభినందనలు. తెలుగు సినిమాలో ఇంతటి గర్వకారణమైన ఘనత సాధించిన తొలి నటుడివి నువ్వే అని ట్వీట్లో పేర్కొన్నారు. ఫైనల్ గా అల్లు అర్జున్ కష్టం, హార్డ్ వర్క్, సుకుమార్ ప్రయత్నం ఫలించింది. ఇక అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా అవార్డు దక్కడంతో అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, చిత్ర నిర్మాతలు, సుకుమార్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.